ప్రకాశం జిల్లా కందుకూరు మండల పరిధిలోని పాలకూరు గ్రామంలో ఈ నెల 13న మృతి చెందిన బూర్సు ఝాన్సీ నాగరాణి మృతి వెనుక వాస్తవాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని రూరల్ ఎస్ఐ కొత్తపల్లి అంకమ్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ మృతి వెనుక ఉన్న అసలు వాస్తవాలు విచారణ అనంతరం తేలుతాయని ఝాన్సీ నాగరాణి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అసలు దోషులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వదిన అవుతారు నేను అమ్మాయి సచివాలయం కనుమల్ల సచివాలయంలో పనిచేస్తుంది అమ్మాయి. అమ్మాయి పేరు ఝాన్సీ నాగరాణి. అమ్మాయి శనివారం రోజు బీపీ డౌన్ అయిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్లో తీసుకెళ్ళాము. ఆడ రోజు మంగళవారం రోజు నైటే చనిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఇది నాది బాధ్యత అని ఒక్కరు తీసుకున్న వాళ్ళు లేరు, చెందిన వాళ్ళు లేరు. మరి దీనికి ఎవరు చెప్తారు, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు లేనే లేరు. ఇంటి ముందు పురుగు లేకుండా పోయి ఆ స్టేషన్లో ఒకరు ఉన్నారు, హాస్పిటల్లో ఒకరు ఉన్నారు, ఊరేసి చంపేసి ఎవరు పట్టుకోవాలి వెళ్ళిపోయి ఉన్నారు. మరి ఆ బిడ్డనేమో ఆన్నే పెట్టి కుళ్ళ పెడుతున్నారు. మరి ఏ న్యాయం చేస్తారో, ఏ పెద్దలు వచ్చి చెబుతారో, ఏ ప్రభుత్వం వచ్చి చెప్పిద్దో మాకు అర్థం. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఝాన్సీ నాగరాణి అనే యువతి 13వ తారీఖు నైట్ తెల్లవారితే 14వ తారీఖు ఒంగోలులోని విమ్స్ నందు మరణించటం జరిగింది. ఆమె యొక్క మరణంపై ఉన్న అనుమానాల గురించి వాళ్ళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎంఆర్ఓ గారిచే ఇంక్వెస్ట్ చేయబడింది. దాని తర్వాత పోస్టుమార్టం కూడా కండక్ట్ చేయడం జరిగింది. పోస్టుమార్టం రిపోర్టు అతి త్వరలో వస్తుంది. అదేవిధంగా అతి త్వరలో దీని మీద తగిన చర్య తీసుకుంటాం.